Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshaklaku. Srivari Varshika Brahmotsavala Subhakankshalatu. Adhyatmika Viseshalu Swagatam. Munduga Pradhanamsalu. Angaranga Vaibhavanga Srivari Radhotsavam. Radhanni Lagi Punitulaina Bhaktajanam. Govinda Namasmaranato Pratidhvaninchina Chaturmada Vidhulu. తిరుమలలో రేపు చక్రస్నాన మహోత్సవం స్వామి పుష్కరిణిలో ఏర్పాట్లు పూర్తి చేసిన టిటిడి దాసభక్తికి ప్రతీకలు వాహన బేరర్లు శ్రీవారి వాహనాలను మోస్తూ తరిస్తున్న భక్తులు విశేష కథనం శ్రీవారి వైభవం నాటి తిరుమల క్షేత్రం చారిత్రక ఛాయాచిత్రాలు మహా ప్రదర్శనలో ఆకట్టుకుంటున్న ఎస్వి మ్యూజియం ప్రదర్శనలు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి తేజో దర్శనం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మరో అపురూప ఘట్టం మహారథోత్సవం సమస్త భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అపురూప ఘట్టం కళ్ల ముందు సాక్షాత్కరించిన వేళ వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది అందుకే ఆ స్వామి కొలువైన రథాన్ని లాగుతూ గోవింద హరి గోవింద నామస్మరణలు చేస్తూ అలుపు సొలుపు లేకుండా శ్రీవారి రథాన్ని ముందుకు లాగి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు శ్రీవారి వార్షికోత్సవాల్లో 8వ రోజైన గురువారం ఉదయం ఉభయ దేవేరులతో కూడి సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అలంకార భూషితులైన ముల్లోక పాలకుడు దారు రథంపై కొలువుతీరి భక్తకోటిని కటాక్షించారు ఈ రథోత్సవాల్లో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకుంటున్నాయి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం జరగనుంది ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది చక్రస్నాన మహోత్సవానికి ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నాపన తిరుమంజన సేవ జరగనుంది ఇందుకోసం వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉన్న స్వామి పుష్కరిణి వద్ద చక్కటి వేదికను ఏర్పాటు చేశారు ఇక చక్రస్నానం సమయంలో భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు అనువుగా ఏర్పాట్లను పూర్తి చేశారు ఈ సందర్భంగా స్వామివారి పుష్కరిణిని ఆద్యంతం సంప్రదాయబద్ధంగా అలంకరించారు వారు దాసభక్తులు అఖిల జగాలను ఏలే శ్రీమన్ నారాయణుడి సేవలో తరించే హనుమంతుడు గరుత్మంతుని ప్రతిరూపాలు అందుకే బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వాహనాలను మోస్తూ ఆ కోనేటి రాయిని కృపా కటాక్షాలకు పాత్రులవుతున్నారు వారే వాహన బేరర్లు ఎంతో నియమ నిష్ఠలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే స్వామివారి వాహనాలను మోసి తమ జన్మను ధన్యం చేసుకుంటున్న వైనంపై ఓ కథనం మీకోసం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ వీక్షణం మానవ జన్మకు మోక్ష ప్రదాయకం బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవల్లో ఆ శ్రీ వెంకటేశ్వరుని వైభవాన్ని మనసారాగాంచే అవకాశం మానవ జన్మకు మహద్భాగ్యం అలాంటిది ఆ స్వామి వాహనాన్ని స్పృశిస్తే స్వామివారి వాహనాన్ని మోసే భాగ్యం వస్తే అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది ఆ మధుర భాగ్యానికి నోచుకుని శ్రీవారి సేవలో తరిస్తున్నారు ఈ దాసభక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వాహనాలను మోసేవారిని వాహన బేరర్లు అని పిలుస్తారు వీరు దాసభక్తికి ప్రతీకలు సాక్షాత్తు భక్తి పరాయణతకు తార్కాణంగా నిలిచే హనుమంతుడు గరుత్మంతుని ప్రతిరూపాలే ఈ వాహన బేరర్లు శ్రీవారి వాహనాలను మోస్తూ తన్మయత్వం చెందే హనుమంతుడు గరుత్మంతుని మనం చూడలేం అయితే వారి ప్రతిరూపాలుగా ఎంతో నియమ నిష్ఠలతో ఉంటూ స్వామివారి వాహనాలను మోసే ఈ భక్తులు
నిజంగా స్వామివారి అనుగ్రహానికి పాత్రులు. ఇక స్వామివారి వాహనం బరువు 2 నుంచి 3 టన్నుల బరువు ఉంటుంది. దాదాపు 60 నుంచి 80 మంది బేరర్లు వాహనాలను మోస్తారు. అన్ని వాహనాల్లో సర్వభూపాల వాహనం బరువైనది. ఆ తదుపరి కల్పవృక్షం మిగిలిన వాహనాల కంటే బరువును కలిగి ఉంటాయి. వాహనంపై 4 అర్చకులు ఉంటారు. గరుడోత్సవం నాడు 6 అర్చకులు వాహనంపై ఉంటారు. టీటీడీ ఆరోగ్య విభాగం వాహన బేరర్లను ఎంపిక చేస్తుంది. వాహన బేరర్లకు తిరుపతి సమీపంలోని పెరుమాళ్లపల్లి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం పెరుమాళ్లపల్లితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వాహన బేరర్లుగా శ్రీవారి సేవలో తరిస్తున్నారు. అలుపు సొలుపు లేకుండా గుండె నిండా భక్తితో పట్టు సడలని దీక్షతో శ్రీవారి వాహనాలను మోసే వాహన బేరర్లు కోనేటి రాయుని కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఆధ్యాత్మిక వైభవంతో పాటు అలనాటి చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నేటి తరాల వారికి తెలియజేసేందుకు తిరుమలలోని కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఎస్వీ మ్యూజియం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రదర్శన ప్రారంభంలోనే నేత్ర దర్శనంలో శ్రీవారు, తిరుప్పావై దీపం, కొలువు శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. ఇక ఆగస్టు 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ, శిలాకృతిలో శ్రీనివాసుడు, శేషాచల కొండల ప్రాశస్త్యం, స్వయంభూగా వెలసిన శ్రీవారు, తిరుమల క్షేత్ర విహంగ వీక్షణం తెలిపే చిత్రాల్ని భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయ బంగారు వాకిలి నమూనా, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం బంగారు వాకిలి, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ముఖద్వారం నమూనాలకు భక్తులు నమస్సులు అర్పిస్తున్నారు. అలనాటి శిలాశాసనాలు, చేతి వ్రాతలు, తాళపత్ర శాసనాలు, శ్రీవారి ఆభరణాల చిత్ర ప్రదర్శన, మహారాజ గోపురం, శ్రీవారి ఆలయ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా అలరిస్తున్నాయి. దారుతో తయారు చేసిన శ్రీవారి వాహనాలు, గొల్లమండపం, సంగీత సాధనాలు, పంచముఖ వాద్యాలు, బ్రహ్మ కడిగిన పాదాలు, కిరీటం, పురాతన టెలిఫోన్, మౌర్యుల కాలం నుండి నేటిదాకా చలామణిలో ఉన్న నాణేలు, స్టాంపులు, అప్పటి రాజుల కాలంలో వాడుకలో ఉన్న స్టాంపు పేపర్లు, గడియారం, తాళం, బంగారు వెండి రాగి నాణేలు ఈ ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని యాగశాలకు వేంచేపు చేశారు. యాగశాలలో ఋత్విక్లు అకల్మష ప్రాయశ్చిత్తం, పంచకవ్య ప్రాసన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీరు లాంటి పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన విశేష స్నపన తిరుమంజనంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆపై సేవాకాలం శాతమోర ఆస్థానం జరిపారు. ఇక గురువారం సాయంత్రం స్వామివారి తిరుచు సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సకల శోభితంగా అలంకరించిన అర్చకులు తిరుచుపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ చిన్నమాడ విధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అశ్వవాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ.